వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. హి లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ అస్. మొదటి యోహాను పత్రిక 3:16. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమస్వరూపి మన దేవుడు. మనం ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు. ఆయన ప్రేమను పొందుకునేటటువంటి యోగ్యత మనకు లేకపోయినప్పటికీ, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పటికీ, ప్రేమ కలిగిన మాటలు, ఆయన వాక్యం, ఆయన మార్గాలు తృణీకరించినప్పటికీ, మాటల చేత క్రియల చేత ఎన్నోసార్లు ఆయనను ఆయాసపరిచినప్పటికీ, తానే ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తముగా ఉండడానికి ఆయన కుమారుని మన కొరకు పంపించాడు. ఎంత ప్రేమో ఆయనకు నీవంటే. ఎప్పుడైనా ఆలోచన చేశామా? మనము దారి తప్పిపోకూడదని, నాశనానికి వెళ్ళకూడదని, నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం నీవు పొందుకోకుండా ఉండకూడదని నీ నిమిత్తము నిరంతరము చింతించేటటువంటి దేవుడు నిన్ను కాపాడుకోవడం కోసం నీ భారం, నీ దోషం, నీ పాపం అనుదినము కూడా మోస్తూనే ఉన్నాడు ప్రేమ కలిగిన నీ దేవుడు. నిన్ను కాపాడుకోవడం కోసం ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నాడు. నీ కొరకు ప్రాణమిచ్చాడు ఆయన. నువ్వు ఆయన్ను ప్రేమించగలుగుతున్నావా? ఆయన ప్రేమను గమనించగలుగుతున్నావా? తనతో కూడా మనము జీవించు నిమిత్తం మన కొరకు ఆయన మరణమయ్యాడు. కేవలం నీ కొరకు, నా కొరకు. మనకు రావలసిన శిక్షను, మనము పొందవలసిన శిక్షను తానే భరించి, తను మరణించుట ద్వారా మనలను జీవింపచేశాడు. ఇంతకన్నే ప్రేమకు నిర్వచనం చెప్పగలవా? ఈ దినము ఏమై ఉన్నామో, ఈ దినము మనం ఏమి అనుభవిస్తూ ఉన్నామో, ఏది సుఖమని, ఏది ప్రేమని మనము చూస్తూ సంతోషపడుతూ మనల్ని మనమే సమర్థించుకుంటూ ఉన్నామో, వీటన్నిటికీ వెనక నీ కొరకు ప్రాణమిచ్చి నిన్ను బ్రతికించిన ఆయన ప్రేమను గుర్తించగలవా? నీ పరిస్థితులతోనే, నీ ఆలోచనలతోనే సతమతమవుతూ కృంగిపోతూ ఈ ఆలోచనలోనే ఎప్పటికీ ఉండిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ కొరకు దరిద్రున్నయ్యాను, నా దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడనాయనని లేఖనం మాట్లాడుతుంది. నీవు బ్రతకాలని, నీ దోషములను, నీ పాపములను తన మీద వేసుకొని, నీవు పొందవలసిన శిక్షను ఆయన భరించి నీకు విడుదల అనుగ్రహించాడు. నీవు కావాలని ఆశపడే ప్రతి పరిస్థితి, నువ్వు కావాలని ఆశపడేటటువంటి ఆ ప్రేమ ఈ లోకములో దొరకనిది, ఈ లోకము ఇవ్వలేనటువంటిది, అమూల్యమైనటువంటి ప్రేమ ఆయనది. ప్రాణము పెట్టగలిగినటువంటి ప్రేమ ఆయనది. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమ, ఈ దినము నీవేమై ఉన్నావో ఆయన ఉచితమైన కృపని గుర్తెరిగి నిత్యమైన సత్యమైన ఆయన ప్రేమలో నిలిచుండి
ఒకరిని ఒకరు ప్రేమ కలిగి హెచ్చరించుకొనొచ్చు, భారము కలిగి ప్రార్థించుకొనొచ్చు. ఆయన ప్రేమను అనేక మందికి ప్రకటన చేస్తూ ఆయనకు సాక్షులుగా ఉండగలగటానికి సిద్ధపడగలమా? మనం అనుభవిస్తున్నటువంటి ఈ దినం ఆయన నీ కొరకు మరణించి మనలను జీవింపచేసిన విధానము ద్వారా నీవు పొందుకున్నది. కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో సాగిలపడుతూ ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవించటానికి సిద్ధపడి నీతన దినాన్ని ఆరంభిద్దామా? ఆయన మన నిమిత్తం, యోగ్యత లేని మన నిమిత్తం, ఎన్నిక లేని మన నిమిత్తం ప్రేమ కలిగిన వాడై తన ప్రాణమును పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. యోగ్యత లేనటువంటి మమ్మలను, ఎన్నిక లేనటువంటి మా బ్రతుకులను, మా కొరకు నీవు ప్రాణము పెట్టిన గొప్ప ప్రేమ కలిగిన దేవుడా, నీకు వందనాలు. మేము వర్ణింపలేనటువంటిది నీ ప్రేమ. ప్రేమస్వరూపి అయిన మా దేవ, నీ ప్రేమను మేము ప్రకటిస్తూ నీ ప్రేమలో నిలిచి ఉండి అనేక మందికి సాక్షార్థముగా ఉండే జీవితాన్ని మాకు అనుగ్రహించి మమ్మలను బలపరచమని మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడా, మీకు వందనాలు తెలియచేస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.